క్రియేటివ్ స్పేస్ ఎవరికి ఎంత ఇవ్వాలో ఆవిడకి బాగా తెలుసండి అండి హనుమాన్కి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు చేయలేదు నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశానండి రీల్ వైజ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమ్వేర్ డైరెక్టర్ గారు నేను నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు కమిటీ కుర్ర్రాళ్ళు తో లేటెస్ట్ సెన్సేషన్ తో చాలా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టి ఈ రోజు మన ముందు ఉన్నారు మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్రముఖ సింగర్ అనుదీప్ దేవ్ గారు హాయ్ అనుదీప్ హలో శ్వేత గారు ఎలా ఉన్నారు బాగున్న మీరు బాగున్నారా యా సార్ ఫైన్ ఆఫ్టర్ సో మనీ డేస్ అంటే ఆల్మోస్ట్ మీరు యుఎస్ లో ఉన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను ఇప్పటికి సెట్ అయింది బికాస్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు నేను వెయిట్ చేస్తుండే ఫిలిం రిలీజ్ తర్వాత మాట్లాడదాం బట్ కంగ్రాచులేషన్స్

అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా వండర్ఫుల్ గా అలా 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 వెళ్ళిపోతుంది అటు క్లాస్ ఇటు మాజ్ అందరికి కూడా బాగా నచ్చిన మూవీ ఇది అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని అంతే ఎంజాయ్ చేసి చేసి అలసిపోయాను మళ్ళీ ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నారా లేదండి సో ఎంజాయ్ చేసి చేసి అలసిపోయారు జనరల్ గా మేమందరం ఏమో ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాము మీరేమో ఎంజాయ్ చేసి చేసి లాస్ట్ ఇప్పుడు టూ వీక్స్ దాటింది రిలీజ్ అయ్యి సో ఇంకా స్ట్రాంగ్ ఫిలిం సో ఇంకా వెళ్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక వన్ వీక్ కూడా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఇట్ స్ట్రాంగ్ నెక్స్ట్ వీక్ కూడా ఇంకా చాలా బాగా వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి సార్ జర్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు నా మ్యూజిక్ కంపోజర్ మధ్యలో మంచి మంచి సాంగ్స్ ఉయ్యాలా చంపాలా పిల్లా నువ్వు లేని జీవితం అండ్ అంటే రీసెంట్గా మొన్న తిరుగులో ఒక సాంగ్ అంటే వండర్ఫుల్ 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 సాంగ్స్ ఇవన్నీ కూడా బేబీ కూడా లాస్ట్ ఇయర్ బేబీ యా సో జనరల్గా అసలు అప్పట్లో అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా వన్ డే చేసినట్టున్నారు కదా జాబ్ నేను ఇయర్స్ ఇయర్స్ చేశాను చేశారా సడన్గా ఎందుకు మానేశారు మరి పాపం మీ మీ మదర్కి సర్ప్రైజ్ ఇచ్చారు కదా మానేస్తారు అవును ఆవిడకి తేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అంటే అర్థమైపోయిందండి ఈ ఎక్సైటింగ్ ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు బాగానే అనిపించింది తర్వాత పనంతా వచ్చేసిన తర్వాత నాకు బోర్ కొట్టేసింది ఎంతైనా ఇంకా ఇంకేముంటది అన్నట్టు కానీ మేబీ లోపల ఒక క్రియేటివ్ క్రేవింగ్స్ ఉన్న ఎవరికైనా కానివ్వండి అది ఎంత పెద్ద జాబ్ అయినా మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు గెస్టెడ్ ఆఫీసర్ అయినా కానీ ఆ క్రేవింగ్స్ అనేది ఎంత శాలరీలో కూడా ఆ క్రేవింగ్స్ తగ్గవు కదా పర్లేదు ఇన్కమ్ బాగానే వస్తుంది అని అనిపించదు కదా మన క్రేవింగ్స్ ఏవి ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ క్రియేటివ్ థాట్స్ కానీ అంత చదువుకొని మేబీ ఈ ఫీల్డ్ సెక్యూర్డ్ కాదు లైక్ అంటే వంద మందిలో గట్టిగా పది మంది సక్సెస్ అయ్యే ఫీల్డ్ ఇది ఆ టైంలో ఎలాగా మీరు పైగా కంప్లీట్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే వెనకాల బోల్డెన్ డబ్బులు ఉంటే అది వేసి ఇదంతా ఒక ఎక్స్పెరిమెంటల్ కదా ఆ ఎక్స్పెరిమెంట్ లో నుంచి మీరు బయటికి రావడానికి మీరు అంటే ఏమో అని చెప్పి ధైర్యం ఎలా వచ్చింది మీకు అంటే ఐ వాస్ యంగ్ ఇరఫ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్స్ అండి అప్పుడు నాకు ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వచ్చింది ట్వంటీ వన్కి సో ట్వంటీ త్రీ వరకు చేశాను సో ఇప్పుడే అంత లెట్స్ ఎక్స్పెరిమెంట్ అనే ఇది కూడా నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ కూడా పెట్టుకున్నాండి కేస్ నాకు అంటే మనకి టాలెంట్ ఉందని మనకు అనిపించడం వేరు మన టాలెంట్ మన మనం టాలెంటెడ్ అని మనం పనిచ్చే వాళ్ళు గుర్తించడం వేరు కదా సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ట్రై చేద్దాము మేమైనా మినిమమ్ మనం గ్రోత్ ఏమైనా ఉంటే దెన్ మ నాకు అవుతుంది అర్థమవుతుంది లేకపోతే లెట్స్ గెట్ బ్యాక్ టు ఐటీ అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో దాని అంటే క్యాల్కులేటెడ్ స్టెప్ అండి ఏదే గాల్లో స్టబ్బర్న్గా ట్రైన్ అని ఇవ్వాలి ఇదే అవ్వాలి అని కొంతమంది చెప్తుంటారు చూడండి నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయాను అంటారు అలా ఏం కాదండి క్యాలకులేటెడ్ స్టెప్ మీరు ఏదైనా ఎక్కి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇక్కడే ఇక్కడ ఇది ఎక్కలేదు ఎక్కలేదు మొత్తం అంటే పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లేదండి పుట్టింది కర్నూలు కర్నూల్ రాయలసీమ రాయలసీమ అండ్ కొంతవరకు అలా అనిపించట్లేదు చాలా సాఫ్ట్గా ఉన్న కొంతవరకు అనంతపూర్ దాని తర్వాత మా ఫాదర్ బ్యాంకర్ కాబట్టి మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ వస్తే దెన్ హైదరాబాద్ లో పెట్టి ఆయన అటు ఇటు తిరిగారు పాపం మీకు ఎందుకు ఎక్కువ స్ట్రైన్ అన్నట్టు చెప్పేసి ఆ కష్టం ఏదో ఆనే పడ్డారు పాపం రైట్ అంటే మీలో ఒక మంచి సింగర్ ఉన్నారని మీకు ఎప్పుడు తెలిసింది చిన్నప్పుడే అండి అంటే మ్యూజిక్ నేర్చుకున్నారా అంటే అప్రేమే నేర్చుకోలేదు నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేర్చుకున్నానండి ఇలా కూడా నేర్చుకోవచ్చా అదే అది నేనే కను కనుక్కున్నాను నా గురించి ఓకే బికాస్ ఎందుకంటే చాలా మంది సింగర్స్తో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రామాచార్య దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్నప్పటి నుంచి అదేదో కఠోర దీక్ష లాగా ప్రతిరోజు చేయాల్సిన సాధన లాగా ఎవ్రీ డే పాడుతూ అలా మాట్లాడుతూ అలా 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 మేము సింగర్స్ అయ్యామని చెప్తే ఓ సింగింగ్ అంటే అప్పటి నుంచి నేర్చుకుంటే కానీ రాదేమో అనిపిస్తుంది సడన్ గా నాకు ఒక్కొక్కసారి వీళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేసి ఐ మీన్ మీలాంటి వాళ్ళతో నేను కూడా సింగర్ని అయితే బాగుండు అనుకుంటా కాకపోతే మళ్ళీ నేను సింగర్ అయిన దగ్గర నుంచి మీరందరూ ఏమైపోతారు అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా నేను డౌన్ అయిపోతూ ఉంటాను అంటే అంటే దీనికి ఆ క్రియేటివ్ ఆ లిటిల్ ఆ ఇది ఉంటే చాలండి మనం ఓ అంటే యాక్చువల్లీ పద్ధతి ప్రకారం ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకుంటే అంటే నేను జీవితంలో రిగ్రెట్ అయ్యేది ఒకటే అండి చిన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియవు మ్యూజిక్ నేర్చుకోవాలని నా నా సరౌండింగ్స్లో ఎవరూ సింగర్స్ కానీ మ్యూజిక్ నేర్చుకున్న ఎవరూ లేకుండే అనమాట సో నాకు మ్యూజిక్ నేర్చుకోవాలనేది తెలీదు ఇలా అప్పటి నుంచే నాకు తెలిసి నేర్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్ మ్యూజిషియన్ అండ్ వాన్ని అని అనిపిస్తుంది నాకు అసలు ఫ్యామిలీలో లైక్ అంటే ఈ మ్యూజిక్ ఇలా అసలు ఎవరు ఈవెన్ బాత్రూమ్ సింగర్ అసలు నా బాత్రూమ్ సింగింగ్ నుంచి స్టార్ట్ అయింది మరి అయినా మీలో మంచి లైక్ అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇదంతా సెట్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఏదో ఒకటి హమ్ చేస్తేనే అది అది కామన్ అని అది ఏదో ఒకటి మైండ్ లో తిరుగుతుంటది ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారంటే ఒకళ్ళు ఎక్కువ మాట్లాడితే ఒకళ్ళు తక్కువ మాట్లాడేవాళ్ళు అంటే లైక్ ఇంట్రోవర్ట్ అని చెప్పలేం కానీ బట్ ఇద్దరు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం కష్టం మీ ఇంట్లో ఎలా కుదురుతుంది ఒక పక్క ఆర్జే ఒక పక్క మా ఇంట్లో సీజనల్ అండి ఒక్కొక్కసారి నేను ఎక్కువ మాట్లాడతా ఒక్కొక్కసారి అంతే అంతే ఇద్దరు ఒకే టైప్ ఓకే కాకపోతే రవళి గారు నాన్ స్టాప్ కదా ఆర్జే అసలు ఆర్జే తో పోటీ పడడం చాలా కష్టం జనరల్ గా మీ ఇంట్లో ఎప్పుడైనా లైక్ మీరు రవళి గారు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఎవరు విన్ అవుతారు అంటే బేసిక్ గా చాలా ఇల్లాజికల్ ఉంటాయండి చిన్న చిన్నవి అంటే సినిమాకి లేట్ వెళ్తున్నాం మనం అంటే పనికిరాని పనికిరాని ఆర్గ్యుమెంట్ సో దాంట్లో ఈ గెలుపు అనేది పెద్ద పట్టించుకోవాలన్నమాట ఆర్గ్యుమెంట్ అంటే పనికిరాని దాని మీద ఎవరు ఏంటి అన్నట్టు ఉంటుంది అలా కాదుగా మీరు అంటే నేను గివప్ ఇచ్చేస్తానండి ఇచ్చి అసలు ఈ టాపిక్ మీద ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ అసలు ఓకే వదిలే అనే నేనే గివప్ ఇచ్చేస్తాను మంచి మంచి కట్టుబాట్లు జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా కానీ నేనేమనుకుంటానంటే లేడీస్ బేసిక్ గా చాలా సున్నిత మనస్కులు చాలా మంచి వాళ్ళు ఉంటారు కదా సో రౌడీ గారు ఎంత ఆర్జీ అయినప్పటికీ కూడా షీఈస్ ఆల్సో వెరీ సెన్సిటివ్ అనేది నా ఫీలింగ్ సో పాపం తను అసలు మాట్లాడతారా ఎక్కువగా అని చెప్పి అయ్యా బాబోయ్ అసలు మీరు ఉంటే ఓకే డన్ అంటే జనరల్ గా మీరు చాలా ఎక్కువ మాట్లాడతారేమో ఇంట్లో బయట కనిపించడానికి చాలా సైలెంట్ గా కనబడుతూ ఉంటారు ఏం లేదండి అంటే అలవాటు అయ్యే వరకు ఒకలాగా అలవాటు అయిపోతే అండ్ మీరు వన్స్ అంటే లైక్ మీ జర్నీలో ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా రవళి గారు మీరు లైక్ అంటే ఆవిడతో ఎప్పుడైనా పాటలు పాటించడం లాంటివి చేశారా పాడుతుంది చాలా బాగా పాడుతుంది రవళి అంటే ట్రై చేసాం మీ కంపోజిషన్ లో ఇంకా చేయలేదు ఎందుకండి పాప అంటే నేను చేసిందే రెండు సినిమాలు దాంట్లో ఫీమేల్ సాంగ్స్ లేవు బట్ ప్రైవేట్ సాంగ్స్ మంచి అంటే ప్రైవేట్ సాంగ్ నాకు అయోధ్యలో అయోధ్య సాంగ్ అది కూడా అసలు మేబీ మీది గోల్డెన్ హ్యాండ్ అనుకుంటా ఏది పట్టుకున్నా కానీ చాలా మంచి హిట్స్ అవుతున్నాయి లైక్ అంటే ఫెబ్లో అయోధ్య టైంలో ఆ సాంగ్ రిలీజ్ చేశారు ఫోర్ లో రిలీజ్ చేశారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఫోర్ సాంగ్స్ లో కూడా ఐ మీన్ ఫోర్ లో కూడా సూపర్ హిట్ అయింది అండ్ ఎస్పెషల్లీ తెలుగులో తీసుకుంటే ఆల్మోస్ట్ మంచి మంచి సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైంలో ఆల్రెడీ ఉన్న సింగర్సే లేటెస్ట్ సింగర్స్ అనమాట ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళని కాకుండా యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేశారు సో లిరిక్స్ గా చూసుకున్నా కంపోజిషన్ గా చూసుకున్న అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సాంగ్ ఆ టైంలో ఫోర్ టు ఫైవ్ సాంగ్స్ వచ్చాయి అయోధ్య రిలేటెడ్ కాకపోతే మన సాంగ్ కొంచెం స్పెషల్గా ఉంది అంటే చాలా ఎక్కువగా అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ కేర్ తీసుకొని మన బండి సంజయ్ గారికి ఆయనకంతా వినిపించి ఆయన రిలీజ్ చేశారు సాంగ్ సో చాలామందికి నచ్చి చాలా లిరిక్స్ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన చాలా మంచి లిరిక్స్ ఇష్టండి ఆయన సాంస్క్రిట్ వర్డ్స్ అవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు చాలా బ్యూటిఫుల్గా సో అన్నీ అన్నీ సెట్ అయ్యాయి దానికి ఓకే అండ్ మీరు తర్వాత అంటే ఎండ్ అంటే లైక్ ఒక సింగర్కి తెలుసు వేరే సింగర్స్ ఎలా పైకి వస్తారు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే బిగినింగ్లో నుంచి మీరు కూడా అంత ఈజీగా వాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఉండదు బట్ మీరు అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇండస్ట్రీకి నేను టూ థౌసండ్ థర్టీన్లో జాబ్ మానేసానండి థర్టీన్ నుంచి ట్రై ట్రై చేయడము కోరస్ పాడడము అలా స్టార్ట్ అయింది అంటే ఎవ్రీ ఒక ఒక నార్మల్ సింగర్ జర్నీ ఎలా ఉంటుంది నేను ఓ హైలీ టాలెంటెడ్ కూడా ఏం కాదండి వర్క్లోకి వచ్చి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి ఇట్ వాస్ వెరీ స్లో ఫస్ట్ సాంగ్ ఏంటి మీరు సింగ్ ఐ మీన్ మీరు పాడిన మొదటి పాట మొదటి పాట ఒక గ్రూప్ సాంగ్ పాడాను ఆహనా పిల్ల అంటా ఫిల్మ్ అల్లర్ నరేష్ గారు రఘు కుంచె గారు మ్యూజిక్ దాంట్లో ఒక గ్రూప్ సాంగ్ టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక గ్రూప్ సాంగ్ ఉంటుంది అది పాడాను సోలో అంటే ఒక సింగిల్ వాయిస్లో పాడాల్సి అంటే ఉయ్యాల చంపాల ఉయ్యాల చంపాల ఆహనా పెళ్ళంట మూవీ మంచి హిట్ మూవీ అవునా అది కూడా హిట్ మూవీ హిట్ మూవీ చాలా బాగుంటుంది బట్ నాకు అందులో సాంగ్స్ అయితే పెద్దగా గుర్తులేవు బట్ ఉయ్యాల జంపాల టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ ఎంత బా ఇచ్చారు కదా అందుకే అన్నాను ఏదైనా స్టార్ట్ చేస్తే మేబీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సాంగ్స్ ఏ ఉన్నాయి అని చెప్పేసారు పాట అన్ని మంచి పాటలే అండి తక్కువ పాటలే బట్ మంచి పాటలు మా కోసం ఒకసారి ఓకే యా ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమనీ మళ్ళీ మనల పుట్టించాడు సీతారాములని మర్చిపోయిన సార్ నేను లిరిక్స్లో వెరీ బ్యాడ్ అండి చూస్తూ కూడా తప్పు టైప్ నేను మంచి సాంగ్ మంచి లిరిక్స్ మీకు రాడ రాడవే అంటే సోలో సాంగ్ అన్నపూర్ణ బ్యానర్ లో మంచి సాంగ్ నేను ఇద్దరు సింగ్ అదే అవికా కరెక్ట్ కరెక్ట్ సాంగ్ అది లైక్ అంటే ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ కూడా అదే ఆ సాంగ్ అనేది చాలా మంది ఆ టైమ్ లో పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు అంటే లైక్ ఆ సాంగ్ పాడుకుంటూ ఆడుకుంటూ అవును అప్పట్లో రీల్స్ అవి లేవు కాబట్టి ఇంకా గానీ లేకపోతే ఈ పాటికి వారం అయిపోయేది బట్ ఇప్పుడైనా ఏం లేదు సార్ ఇన్స్టాలో మీరు చూస్తే ఎప్పుడెప్పుడు సాంగ్స్నో తీసుకొచ్చి వాటిని లా చేసేసి డిఫరెంట్గా సాంగ్స్ని ప్లే చేస్తున్నారు మనకి బాగా తెలిసిన ఎప్పుడు సాంగ్స్ నైంటీస్ ఎయిటీస్ సాంగ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వేస్తుంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటే అబ్బాయి సాంగ్ అప్పట్లో ఇంత అందంగా ఉండేదా తెలియలేదు అనిపిస్తుంది ఓకే అండ్ మీ వన్స్ మీరు ఆ సాంగ్ తర్వాత ఇమీడియట్ గానే మీకు ఆఫర్స్ వచ్చాయా లేకపోతే టైం తీసుకున్నారా మీరు తీసుకోవడం కాదు టైం ఇవ్వాల్సి వచ్చిందా అంటే రెగ్యులర్ అండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అనూప్ గారి దగ్గర పాడము పిల్లాను టైటిల్ సాంగ్ తర్వాత మళ్ళీ తమన్ గారి దగ్గర జాయిన్ అట్లా గ్రాఫ్ కెప్ట్ ఇంట్లో ఎంత టైం తీసుకున్నారు జాబ్ మానేసిన తర్వాత లైక్ అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్ గా ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇంట్లో నాకు వన్ ఇయర్ కావాలి టూ ఇయర్స్ కావాలి ఈ టూ ఇయర్స్ లో నేను సక్సెస్ అవ్వకపోతే వెనక్కి వస్తాను అని చెప్పేసి చెప్తారు అలా మీరు ఎంత టైం తీసుకున్నారు ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ చెప్పానండి త్రీ ఫోర్ ఇయర్స్లో నాకేమీ గ్రోత్ లేదు ఇక్కడ కొంచెం నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే నేను ఎంఎస్ అని అనుకున్నాను అంటే మీ నంబరు ఇంకా సరేలే ఇంకా వర్కౌట్ అవ్వదులే అని చెప్పి నేను ఎంఎస్కి ఐఎడ్స్ రాశాను నాకు యూనివర్సిటీలు వచ్చాయి వచ్చి నేను వెళ్ళే గ్యాప్లో నాకు ఇలా చంపాల సాంగ్ వచ్చింది నేను రికార్డ్ చేశాను చిన్న సినిమాలే అనుకున్నా నాకు తెలీదు బట్ కట్ చేసి రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద ఇది అనిపించిన తర్వాత నేను సరే అందరికి నచ్చుతుంది కదా లెట్స్ డ్రాప్ ఆఫ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం ఎందుకని నేను ఇది కూడా చేయలేదు ఐ ట్వంటీ సెవెన్ కూడా వచ్చాయి నాకు అడ్మిషన్స్ అన్ని ఆ త్రీ ఫోర్ ఇయర్స్ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా అంటే స్ట్రగుల్ అంటే రెగ్యులర్గా ఏదో ఒక పని అయితే ఉండేదండి కోరస్ పాడతాము చిన్న చిన్న షోస్ చేసుకోవడము రెగ్యులర్గా ఇన్కమ్ ఏదో ఒకటి ఉండే అంటే అప్పుడు ఏముంటదండి ఒక నెలకు ఒక ఐదు ఆరు వేలు పదివేలు వచ్చినా చాలు మీరు అంతే అంటే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు ఈ రూమ్ కష్టాలు కర్రీస్ కర్రీస్ పెట్టుకునే అవి అవి రైస్ పెట్టుకుని కర్రీస్ పెట్టుకునే కష్టాలు బ్యాచిలర్స్ లో రూమ్లలో హాస్టల్లో ఉండే కష్టాలు లేవు అదొకటి కాబట్టి నాకు మినిమం వచ్చినా నాకు చాలు బండిలో పెట్రోల్కి సరిపోయేంత చాలు అండ్ వీడు ఖాళీగా లేడలే అని ఇంట్లో అనుకునే ఇది వస్తే చాలు కాబట్టి నాకు నేను పెద్ద స్ట్రగుల్ కష్ట అంటే ఉంటాయి అవి కూడా ఒక్కొక్కసారి బాగా పాడినరోజు న్యూస్ డేటర్ను సరిగా పాడలేదు పక్కన కూర్చో వీళ్ళతో పాడించడం అలాంటివి 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 అది జరగాలి అవి జరిగితేనే మనం ఇదే అవుతాం ఇంప్రూవ్ అవుతాం చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఆ మొత్తం అంతా సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు సరిగా చేయట్లేదు అని చెప్పి నెక్స్ట్ డేకి ఆర్టిస్ట్ ని చేంజ్ చేయడం ఇలాంటివి జరిగి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వల్ల అది అవ్వాలండి అది అవుతేనే మనకి ఆ ఫైర్ ఏంటి ఏంటి నేను సరిగ్గా పాడలేదా చా నేను వీళ్ళతో పోటీ పడాలి బా అనే ఆ కాంపిటేటివ్ ఇది వస్తుంది కానీ నాని ఫస్ట్ మూవీలో ఒక మంచి పెద్ద మ్యూజిక్ కంపోజర్ కంపోజిషన్ లో సాంగ్ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీ గురించి తెలుసుకోవాలి చాలా మంచి సాంగ్ ఆల్మోస్ట్ అసలు ఆ మూవీలో మొత్తంలో అది చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంత మంచి సాంగ్ మిస్ అయ్యారు ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారో అయ్యో ఎందుకండి డెఫినెట్ గా అంటే నాకు అప్పటికి నాకు తెలీదు అండి ఎప్పుడు నేను రికార్డింగ్ పాడడం కానీ సినిమా మ్యూజిక్ గురించి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఏమీ నిల్ అంటే నార్మల్ బయట బయట జనాలు ఉంటారు చూడండి ఈ సినిమాకి అంటే బాగుండే సినిమాలే చూసేవాళ్ళు ఆ టైప్ నాకు సరిగమ పాలు పాడుతున్నప్పుడు నాకు నాకు ఫోన్ వచ్చింది నేను ఆ షూటింగ్లో ఉన్నాండి సరే కాంపిటీషన్లో ఉన్నాను రాలేకపోయాను అని చెప్పి అలా మిస్ అయినది దెన్ తర్వాత దెన్ అండ్ ఓకే ఇది చాలా పెద్ద సినిమా తెలియదు నాకు ఏం తెలియదు అండి అసలు అసలు ఏమి తెలియదు అంటే ఒక ఆపర్చునిటీ ఒక ఇంపార్టెన్స్ నాకు తెలియదు కానీ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా నాకు అసలు తెలియదండి అప్పటికి జనరల్ గా ఏంటంటే అలాంటి ఆపర్చునిటీస్ తెలిసిన వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు వదిలేదు నాకు తెలుసు నేను వదిలిపెట్టు వదిలే వదిలేవాని కాదు సరే అదే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ లో తర్వాత ఏమైనా సాంగ్స్ పాడారా పాడానండి రీసెంట్ గానే పాడాను రీసెంట్ గానే ఆయన మూవీలో ఒక సాంగ్ పాడాను ఇంకా రిలీజ్ అవ్వలేదు పగలు ప్రతీకారాలు ఏం క్యారీ చేయట్లేదు అసలు అయ్యే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకే నాకే అసలే అంటే జనరల్ గా ఆ టైంలో మీ మీద ఆయనకి ఒక చిన్న కోపం అనేది రావడం అంటే ఆయన మిమ్మల్ని అడిగితే మీరు ఆ టైంలో నో చెప్పడం అవును అవును జనరల్ గా ఏంటంటే అప్ కమింగ్ సింగర్ మీరు అవును అప్పుడు మీరు నో చెప్పింగ్ అసలు కమింగ్ సింగ్ ఏమీ కాదు దాంట్లో అసలు అదే అంటే ఏమి క్రియేట్ చేసుకోలేదు అప్పటికి నేను కానీ ఆ టైం లో మీకు తెలిసి ఆపర్చునిటీ ఆయన గ్రేట్నెస్ అండి అంటే లే మెన్ ఒక కామన్ ఎక్సెల్ వీడియోడో తెలియని మనసు ఇతని వాయిస్ నచ్చింది అతనితో పాడిద్దామని నాకు కాల్ చేయడమే చాలా పెద్ద విషయం అండి అసలు అంటే ఇది పాడితే ఇది ఇతనితోనే ఎందుకు పాడించాలి పెద్ద సింగర్ తో పాడించగా అనుకునే ఉంటుంది కదా బేసికల్లీ అది కాకుండా నా వరకు వచ్చి నాకు ఆ కాల్ వచ్చింది అంటే ఇట్స్ వెరీ ఆయన చాలా గ్రేట్ అండి సో మ్యూజిక్ కంపోజర్ ఎవరు చెప్పండి కళ్యాణి మల్లిక గారు ఆ సాంగ్ చెప్పండి ఆ ఆడిచ్చేయస్తా చమ్మ నీ పంట పండింద ప్రేమ అంటే సాంగ్ కదా ఆ మూవీలో సూపర్ సాంగ్ అది లైక్ అంటే వాళ్ళిద్దరూ కాంబినేషన్ అసలు అల్టిమేట్ కాంబినేషన్ అది మిన్ అప్పుడు మీరు ఆ సాంగ్ పాడుంటే ఇంకా బాగుండేది బాగుండేది మంచి స్టార్ట్ వచ్చేది ఆయ్యా బట్ ఆ సాంగ్ గురించి మిమ్మల్ని మరి నేను ఎంతమంది అడిగారు నాకైతే తెలియదు బట్ ఆ సాంగ్ ని మాత్రం ఇలా మీరు కెమెరా ముందు అయితే చాలా సార్లు పాడుండొచ్చు లేదు లేదు మా ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం ఇటోళ్ళు మీరు అడుగుతున్నారు ఏమైనా కోసం మీ ఎవరికి తెలియదు అది ఎవరికి చెప్పుకోలేదు పోనీ లేని తెలుసుకున్నాను నేను అండ్ వన్స్ లైక్ అంటే హనుమాన్ లైక్ మీరు ఫస్ట్ కంపోజ్ చేసిన మూవీ అంటే హనుమాన్ అనే టూ సాంగ్స్ అందులో మంచి మంచి సాంగ్స్ కంపోజ్ చేశారు రెండు కూడా సూపర్ హిట్ సాంగ్స్ సో హనుమాన్ తర్వాత మళ్ళీ ఎందుకు ఇంత టైం పట్టింది కమిటీ కుర్రాళ్ళు మధ్యలో లైక్ అంటే రిలీజ్ రిలీజ్ కదండి హనుమాన్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు కమిటీ కుర్రాళ్ళు ఎండ్ ట్వంటీ టూ అలా ఆ టైంలో స్టార్ట్ అయిందండి ట్వంటీ టూ అంటే అది చాలా పెద్ద స్టోరీ అండి అంటే అప్పటికి నాకు డైరెక్టర్ పరిచయము డైరెక్టర్ ఇట్లా నేను ఒక సినిమా అనుకుంటున్నాను అంటే నాకు చాలా టైం ఉండే నాకు చాలా ఫ్రీగా ఉండే ఏదైనా సిచ్యువేషన్ చెప్తే నేను ఆయనతో ట్రావెల్ చేయడం చేయడానికి అంటే అప్పటికి ప్రొడక్షన్ హౌస్ కానీ సినిమా షూట్కి వెళ్తుందని కానీ ఏం తెలియదండి ఆయన అయినా నేనైతే సినిమా చేస్తున్నానని వచ్చారాయినా సో అక్కడ నుంచి కౌంట్ బేసికల్లీ అప్పటికి కాబట్టి ఏమి లేదు నేను ఓన్ గా కొన్ని డబ్బులు నేనే పెట్టుకొని కొన్ని ట్యూన్లు అవన్నీ చేసుకొని కొంతమంది పాడిచ్చి అలా అలా ఏం తెలియకుండా వర్క్ చేయడం మొదలు పెట్టాం ఆ సినిమాకి మీరు ఒక రకంగా చెప్పాలంటే మంచి హెల్ప్ అయ్యారు అంటే నాకు ఆయన హెల్ప్ అయ్యారు ఆయన అంటే ఒక ఫ్రెండ్లీ బాండ్ ఫ్రెండ్లీ బాండ్ సిచువేషన్స్కి చేయడం నాకు ప్రాక్టీస్ ఒక సిచువేషన్ ఇచ్చి ఏదైనా చేయమంటే నాకు అది కంపోజింగ్ ప్రాక్టీస్ లాగా నేను అసైన్మెంట్ లాగా తీసుకున్నాను అండ్ అవి ఆయన కి హెల్ప్ అవ్వడము అవన్నీ ఓకే కానీ చాలామంది మూవీ స్టార్ట్ చేసేద్దాం తొందరగా ఒక టార్గెట్ పెట్టుకుంటారు రెండు ప్రీ ప్రొడక్షన్ టూ మంత్స్ మూవీ ఒక సిక్స్టీ టు నైంటీ డేస్లో కంప్లీట్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో టూ మంత్స్ ఎలా అయినా వన్ ఇయర్లో మేము మూవీ కంప్లీట్ చేసి హిట్ కొట్టాలి అని చెప్పి పాపం చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు కానీ అంత ఈజీ కాదు కదండి అదే ఫస్ట్ టైం డెబ్యూటెంట్స్కి ఎస్పెషలీ డైరెక్టర్స్కి చాలా చాలా కష్టం అంటే అన్లెస్ వాళ్ళు ఏదో వేరే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గాను అసోసియేట్ గాను డైరెక్టర్ కాను అలా చేసి కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ తీయడం ఒక ఎత్తు అసలు ఏమాత్రం పని చేయకుండా డైరెక్ట్గా ఒక ఫిలిం డైరెక్ట్ చేయడం అది ప్రొడక్షన్ హౌస్ ఓకే తీసుకొని చాలా కష్టం వెరీ 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 టఫ్ నమ్మడం చాలా కష్టం ప్రొడ్యూసర్స్ నమ్మడం చాలా కష్టం బట్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంటే అసలు వీళ్ళు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నాకు తెలిసిన సర్కిల్లో కూడా తెలియకుండా డైరెక్టర్స్ అవుతున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు నేను చాలామందిని చూస్తున్నాను అంటే సడన్గా వెబ్ సిరీస్ చేస్తూ ఒక ఈ మూవీ ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే తెలిసిన వాళ్ళే మూవీ చేస్తున్నారు ఈ డైరెక్టర్ ఎప్పుడయ్యారు అని చెప్పేసి కాల్ చేసి అడిగితే ఎప్పటి నుంచో టూ త్రీ ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతున్నాయి ఫైనల్గా ఎప్పుడైంది రీసెంట్గా వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ఓకే అనురాగ్ ఓకే సో అంటే లైక్ వీళ్ళందరూ కూడా వెబ్ సిరీస్ వెబ్ ఫిలిమ్స్ తీస్తూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సడన్ సడన్ గా డైరెక్టర్స్ అయ్యి మంచి హిట్స్ కొడుతున్నారు అంటే అది మనకి సడన్ గా డైరెక్టర్ ప్రమోషన్ చేసినప్పుడు మొన్న అనురాగ్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగాను అడిగితే సెడ్ నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ముందు నుంచే స్టార్ట్ అయిందండి చాలా చిన్న ఫిల్మ్ అది అయినప్పటికీ కూడా అంతా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇయర్స్ పట్టింది అని చెప్తే నాకు అనిపించింది ఓకే ఏది అంత ఈజీ కాదు అని చెప్పి సరే డైరెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము మీరు ఎప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అమ్మ మనకంత బొమ్మ లేదండి అవును నేను విన్నానే డైరెక్ట్ గా నాగబాబు గారి నిహారిక గారికి సజెస్ట్ చేశారు కదా లేదు లేదు నే ముందే సజెస్ట్ చేసా లేదు ఆయన సజెస్ట్ చేయలేదండి నువ్వు కూడా ఒక ఇంత మంది ఉన్నారు కదా నువ్వు కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అని అది మా క్యారెక్టర్ కాదు ఈ కమిటీ కుర్రాళ్లలో మిమ్మల్ని కూడా పెడితే ఒక కుర్రాడిగా అయిపోయారు కదా అన్నారు అన్నారు అంతే అసెయ్ మరి వాళ్ళందరూ హీరోసే కదా

క్రియేటివ్ స్పేస్ ఎవరికి ఎంత ఇవాలో ఆవిడకి బాగా తెలుసండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడ్యూసర్ ఓకే ఇలా ఉంటారా ఒక మంచి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారా అనేది నాకు అర్థమైందండి మంచి ప్రొడక్షన్ హౌస్ మంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఒక టీమ్ ఉంటే ఇలా ఉంటుందా మంచి ఫిల్మ్ ప్రోగ్రెస్ ఇంత ఫాస్ట్గా అవుతుందా అని చాలా అర్థమైంది నాకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఇంపార్టెంట్ సినిమా తెలిసిన వ్యక్తులు ఉంటే ఎలా ఉంటుందో అది పైగా నిహార్క గారి ఫ్యామిలీ మొత్తం యూనో దే ఆర్ ఆల్ ఇన్ టూ ఫిల్మ్స్ సో షీనివాస్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ తెలుసు సో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కదిలిస్తున్నా గురించి చెప్తారు సో అంటే అండ్ ప్రొడక్షన్లో కూడా ఉన్నారు ఇప్పుడు కొనదేలా ప్రొడక్షన్స్ అని సుస్మిత గారు గోల్డ్ బాక్స్ అని దే ఆర్ ఆల్ ఇంటూ ప్రొడక్షన్ ఆల్సో సో దే నో ఎవ్రీ బిట్ ఆఫ్ సినిమా సో అలాంటి వాళ్ళ మధ్యలో నాకు చాలా తెలిసాయి పోస్ట్ ప్రొడక్షన్లో ఇలా ఉంటుందా దీని తర్వాత ఇది చేయాలా దీని తర్వాత ఇది చేయాలా ఆ స్టెప్స్ అవన్నీ తెలియడం ఇట్ వాస్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ షీ వాస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ క్రియేటివ్ స్పేస్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఇలా ఉంది ఇది మార్చండి అలాంటి వన్స్ డైరెక్టర్ ఈజ్ ఓకే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ లాక్ అంతే అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా తనేమి ఛాన్స్ తీసుకోలేదు ఏదైనా గానీ మీ స్పేస్ మీకు వదిలేస్తారు ఎస్ అండి చాలా ఫ్రీగా అయితే మీరు పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటారు మూవీ ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ ఎస్ అయితే నాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది రీసెంట్గా పిక్నిక్ అంటే గుర్తొచ్చింది మీతో వర్క్ చేసే సింగర్స్ కూడా మీ దగ్గర వర్క్ చేసేటప్పుడు అది కూడా ఏదో పిక్నిక్ ట్రిప్ లానే పిక్నిక్ లానే ఫీల్ అవుతూ ఉంటాయి అండి మా స్టూడియోలో మొత్తం రో కోరస్ కానీ ట్యూన్స్ కానీ ఏం చేసుకున్నప్పుడు అంతా యు ఆల్ హాఫ్ ఫన్ మంచి ఫుడ్ తెప్పించుకుంటాం తింటాం వర్క్ అట్మాస్ఫియర్ చేస్తాయి అన్న అంటే నేను కూడా ఒకప్పుడు సింగర్ నే కాబట్టి అంటే ఇప్పుడు కూడా సింగర్ నే ఆ స్టేజ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఐ నో ద ఒక సిం ఒక వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ బాగాలేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని ఐ మేక్ షోర్ దట్ ద ప్లేస్ మీరు చూసారు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది చూసిన నేను రాగానే స్టూడియోలో చూసి చాలా బాగుందండి అని చెప్పాను కదా బికాస్ ఏంటంటే ఆఫ్ కోర్స్ చాలా మంది మ్యూజిక్ కంపోజర్ స్టూడియోస్ చాలా బాగుంటాయి కాకపోతే ఎక్కడైనా కొంచెం చిన్న ఏదో కనబడుతుంది కానీ బట్ మీదంతా కూడా ఎట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది మీరు పెట్టుకోవడం కూడా అంతా చాలా ఆర్గనైజ్డ్ గా చాలా నీట్ గా నాకు వర్క్ ప్లేస్ నీట్ గా ఉండాలని నాకు ఉంటుంది జనరల్ గా ఏంటంటే అబ్బాయిలు నీట్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా రేర్ కాదు నేను ఆ విషయంలో కొంచెం సో రవళి గారికి ఎక్కువ ఇరిటేషన్ రాదన్నమాట ఏ విషయంలో కూడా ఇంకా అంటే ఓన్లీ స్టూడియోలో మళ్ళీ ఇంట్లో అంటే ఇదంతా నా సామ్రాజ్యం కాబట్టి నేను నేనే రెస్పాన్సిబుల్ కాబట్టి నేనే జాగ్రత్త చేసుకున్నాను మేబీ ఇంట్లో ఎక్కడ టవల్స్ అక్కడ ఎక్కడ బట్టల అవన్నీ నార్మలే జనరల్ గా ఏంటంటే సెల్ఫ్ లవ్ ఉంటుందని తెలుసు కానీ ఒకళ్ళ మీద ఒక ఐ మీన్ ఎవరి మీద వాళ్ళకి కాకపోతే ఏంటంటే మీ స్టూడియో మీద ఉన్న లవ్ తో మీరు ఇదంతా ప్లాన్ చేశారు జనరల్ గా ఏంటంటే నాకు అఖిల్ చంద్ర చెప్పారు అంటే సింగర్ అఖిల్ చంద్ర ఉన్నారు కదా సో అఖిల్ చంద్ర చెప్పారు అనుదీప్ అంత వర్క్ ఎలా ఉంటుంది అక్క బేసిక్ గా అదేదో స్టూడియోకి వెళ్ళి వర్క్ చేసినట్లుండదు అదేదో పిక్నిక్ వెళ్ళి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్న కూడా బిగ్నింగ్ లో సింగరే కాబట్టి అదంతా మాకు ఆ ఫ్రీడమ్ అంతా ఇచ్చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట సో ఇవాళ నేను మీతో ఎంటర్ అని చెప్పేసి నేను అఖిల్ తో ఇందాక ఏదో క్యాజువల్ గా ఏదో టాక్స్ లో చెప్తే అనుదీప్ అన్న అక్క సూపర్ అక్క అసలు అది అఖిల్ చాలా ఎక్సైట్ అయ్యాడు బట్ మీరు కంపోజ్ చేసే ప్రతి మ్యూజిక్ లో కూడా డెఫినెట్ గా మీరు అఖిల్ కి ఛాన్స్ ఇస్తారు కదా రిపీట్ మంచి సింగర్ సో నేను ఒక చిన్న విషయం ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు వెల్ నోన్ సింగర్ జనరల్ గా మీ సర్కిల్ కూడా చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ ఉంటారు కానీ మీరు స్పెషల్ గా అంటే మీరు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీరు న్యూ వన్ అంటే న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళతోనే పాడించడం వెనకాల అంటే మీరు వాళ్ళని ఇంకా కొంచెం వాళ్ళని పెంచుదాము హైప్ అని చెప్పేసా లేకపోతే న్యూ కమర్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అని అంటే దీంట్లో చిన్న స్వార్థం కూడా ఉంటుందండి ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది న్యూ కమర్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు అండ్ నేను ఇప్పుడు నా తోటి సింగర్స్ తోటి కూడా నేను పాడ ఇప్పుడు నా సినిమాలో దీపు పాడాడు కృష్ణ చైతన్య పాడాడు వాళ్ళందరూ ఆమె నాకంటే సీనియర్సే బట్ అట్ ది సేమ్ టైమ్ వినాయక్ పాడాడు అఖిల్ చంద్ర పాడాడు రితేష్ పాడాడు ఇట్లా అంటే ఎట్లా చెప్పాను మీకు అందరూ ఆల్ కాంబినేషన్స్ ఉన్నారు కాకపోతే ఎక్కువ వరకు ఎక్కువ వరకు హనుమాన్ లో చూసిన సాంగ్ లో చూసినా డెఫినెట్ గా న్యూ సింగర్స్ అనేవాళ్ళు డెఫినెట్ గా కనబడుతూ ఉంటారు మీ కంపోజిషన్ లో దాని కోసం అడుగుతున్నాను నేను అంతే 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 వీళ్ళ వాయిస్ చాలా మంది న్యూ ఉన్నారు బట్ మా వీళ్ళనే ఎందుకు అని అంటే వీళ్ళ వాయిస్ నచ్చితే వీళ్ళు నాకు నా నా వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు నేను వాళ్ళ టైం కి ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఇట్స్ గివ్ టెక్ మేబి సమ్ కాంబినేషన్ కూడా వర్క్ అవుట్ లైక్ అంటే కొంత మందితో కొంతమంది కంఫర్ట్ ఉంటుంది తమన్ కొంతమంది సరికి కొంతమందితో అలా లైక్ అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది సింగర్స్ ఎప్పుడూ ఎప్పటికీ అలా రిపీట్ అవుతూ ఉంటారు మేబీ అలానే మీకని కొంత పర్టికులర్ సింగర్స్ ఉంటారేమో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అండి వీళ్ళందరికీ నా దగ్గర నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను నేను కోవిడ్ లో చాలా ట్యూన్స్ చేసుకోవడానికి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారండి ఫ్రీగా వచ్చి నాకు పాడడం కానీ ఫ్రీగా చాలా చాలా సోషల్ సర్వీస్ పాపం నా కోసం నాకు నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వనప్పుడు వీళ్ళందరూ నాకు వచ్చి చిన్న చిన్నగా కంపోజింగ్లో హెల్ప్ అనమాట సో సో అలా అది అలా మర్చిపోము కదా మనం మర్చిపోకూడదు సో గ్రాటిట్యూడ్ సో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి అందరికీ మంచి మంచి పాటలు కూడా ఇవ్వాలని కూడా ఉంది నాకు జనరల్ గా ఏంటంటే ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఆ టైంలో ఐ మీన్ అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ మీరు మీరు సాంగ్స్ పాడతారు మీరు సింగర్ అన్నంత వరకు చాలా మందికి తెలుసు అనుదీప్ దేవ్ అంటే హిజ్ అ సింగర్ అంతవరకు చాలా మందికి తెలుసు సడన్ గా మీలో మ్యూజిక్ కంపోజర్ ఎప్పుడు నిద్ర లేచాడు లేదండి కోవిడ్ లో కోవిడ్ మనకి లాక్డౌన్ టైంలో ఇంకా స్టూడియోలకు పిలిపి పిలిచి పాడించేది లేదుకుండే అప్పుడు అందరు ఫోన్ చేసి మూవీస్ లేవు కదా ఎక్కువ ఏదో ఒక వర్క్ అయితే నడుస్తుండే అండి మూవీస్ లేకపోయినా మూవీ సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని జరుగుతుండే అంటే అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా లాక్డౌన్ అదంతా మనకి క్లూలెస్ ఇన్ని రోజులు జరుగుతుందని కూడా తెలియదు సో లాక్డౌన్ ఉన్నా వర్క్ జరిగేది అందరూ ఇంట్లోంచి నీకు ఇంట్లో ఏమైనా సిస్టమ్ మైక్ అవన్నీ ఉన్నాయా ఇంట్లో ఏమైనా చిన్న ట్యూన్ సాంగ్ పాడి పంపించగలుగుతాం అని అడిగే కొద్దీ నేను కొంచెం భయపడ్డా అమ్మో ఇప్పుడు మనకి ఇది ఇది ఎట్లా ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని చెప్పి అప్పుడు నేను సిస్టము మైక్ కీబోర్డ్ అవన్నీ కొనుక్కొని అప్పుడు ఏమన్నా వర్క్ వస్తే పాడి పంపించే టైప్లో ఉండే అండ్ రోజంతా ఫ్రీ మనకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే సో అప్పుడు సరే ఏం చేద్దాం లేదన్న ట్యూన్స్ అవి ఇవి చేసుకుందాం ట్రై చేద్దాం అనేవి అలా 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 ఇంట్రెస్ట్ డెవలప్ అయింది కాదు మీది ఎలా ఉందంటే లైక్ మీరు ఒక బుక్ రాసేయచ్చు మీ గురించి ఎక్కడి నుంచి ఎక్కడికంటే సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోలేదు మ్యూజిక్ నేర్చుకోకుండా మంచి సాంగ్స్ లైక్ అంటే తర్వాత వచ్చిన తర్వాత లో తెలియదు మ్యూజిక్ ఇండస్ట్రీకి యాక్చువల్ గా ఎలా ప్లే చేయాలి ఏంటి తెలియకుండా కోవిడ్ లో అందరూ కోవిడ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తూ కొత్త కొత్త కానీ కోవిడ్ బాగా కలిసి వచ్చింది కలిసి వచ్చింది నేను కూడా ఒక్క ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలేదండి అది ఎలా అయిందో నాకు తెలీదు అంటే అంత ఇంట్రెస్ట్ నాకు డెవలప్ అయింది మెల్లిమెల్లిగా అప్పుడు అదే టైంలో ప్రశాంత్ వర్మ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చి డైరెక్టర్ ఆయన లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిషియన్స్ న్యూ సింగర్స్ లిరిక్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని పోస్ట్ పెట్టేసరికి నేను ఒకసారి కాల్ చేసి అప్పుడు వెళ్ళి కలిశాను మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దెన్ దాట్స్ హౌ ఐ ఐ స్టార్టెడ్ కంపోజింగ్

ఇంకో నాలుగు పేర్లు చెప్పండి సరే అయిపోతే హీరోని సార్ ఇష్టం ఎవరైనా మ్యూజిక్ కంపోజర్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం ఎవరు అంటే ఏదైనా ఒక పేరు రెండు పేర్లు చెప్తారు ఇండస్ట్రీలో లో ఎంత మంది ఉంటే అంత మంది పేరు నేను ఏం డిప్లొమెటిక్ గా బిహేవ్ చేయట్లేదు నిజంగా నాకు దేవి గారి సినిమాల్లో లిరిక్స్ మెలడీ అవన్నీ ఇష్టం తమన్ గారి ఫిలిమ్స్ లో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ హెవీనెస్ ఆ ప్రోగ్రామింగ్ క్వాలిటీ అవన్నీ ఇష్టం మణిశర్మ గారి ట్యూన్స్ ఇష్టం అలా అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో బట్ రేమన్ గారు నంబర్ వన్ అనిపిస్తుంది నాకు అన్నిట్లో కన్సిస్టెన్సీ ఎస్ యెస్ రెహ్మాన్ సార్ గురించి ఇళయరాజు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ సాంగ్స్ ఏంటి ఆ మ్యూజిక్ ఏంటి అలా వాళ్ళిద్దరిలాగా ఎవరు చేయలేరేమో అనిపిస్తదే అండ్ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్తారా చాలా మంది ఉన్నారండి బట్ మీకు చాలా ఫేవరెట్ ఎవరు నాకు కార్తిక్ అంటే చాలా ఇష్టం అండి ఆయన ఉంటే ఆయన ఎంత ఇష్టం అండి బెన్ని దైలాన్ ఒక సింగర్ నారు బాలీవుడ్ ఆయన చాలా ఇష్టం సోను నిగమ్ బాలు గారు విజయస్ గారు అంటే ఇష్టం అయితే చెప్పారు సార్ ఓకే అండ్ ఫీమేల్ సింగర్స్ నాకు శ్రేయా ఘోషాల్ చిత్ర గారు సునీధి చౌహాన్ ఇలా ఆవిడ నాకు చాలా ఫేవరెట్ ఆవిడ పేరు ఎవరైనా చెప్పబోతున్నా నిజంగా చెప్పాలంటే వెరీ పూర్ అండి నేను నాకు ఏది మంచి లిరిక్ ఏది మామూలు లిరిక్ నేను డిఫరెన్షియేట్ చేయలేనండి నిజంగా నాకు ఇది అందరూ పోగొనేది మంచి లిరిక్ అంటే నేను ఎట్లాంటి టైప్ అంటే చాలా నార్మల్గా నిన్ను చూడగానే చిట్టి గుంట గట్టి కానీ కొట్టుకున్నది ఇలాంటివి నాకు మామూలుగా అర్థమై బాగా అనిపిస్తే మా పెద్ద పెద్ద పదాలు సరే సరే అలాంటి నాకు అర్థం కావు నాకు అసలు కొంతమంది ఉంటారు కదా మీ ఫేవరెట్ అంటే మీకు ఎలా కావాలంటే అలా లిరిక్స్ చే నాకు ఎవ్రీ టైం వీళ్ళు ది బెస్ట్ అనిపించే వాళ్ళు ఎవరు కొత్త లిరిక్స్ కొంతమంది చాలా బాగా రాస్తున్నారు అండి సురేష్ బండ్ చాలా మంచి రైటరు పూర్ణాచార్యని ఒక లిరిక్ రైటర్ చాలా మంచి రైటర్ అండ్ మంచి రైటర్ ఆ రోజులు మళ్ళీ గారు రాశారు బ్యూటిఫుల్ అండ్ ఇంకా కొంచెం అప్ పెట్టుకుంటే రామ్ గారు చంద్రబోస్ గారు భాస్కర్ పట్ల గారు ఒక్కొక్కరిలో మళ్ళీ ఒక్కొక్క స్ట్రాంగ్ ఇది ఉందండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇప్పుడు సురేష్ పనిశెట్టి గారు చూస్తే ఇప్పుడు రీసెంట్ రీసెంట్ హిట్స్ చాలా అండ్ రామ్ జోగయ్ శాస్త్రి గారు కానివ్వండి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ వెళ్ళదు కూడా అండ్ మీ తర్వాత లైక్ అంటే ఇప్పుడు మీరు కమిటీ కుర్రాలు చేశారు చాలా ఇప్పుడు సూపర్ హిట్ అయింది వన్స్ కమిటీ కుర్రాలు హిట్ తర్వాత మీకు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా వస్తున్నాయి కాల్స్ ఇంకేమి మెటీరియల్స్ అవ్వలేదు బికాస్ అంటే జస్ట్ థింకింగ్ అన్నమాట ఒక క్వాలిటీ పిక్చర్స్ టూ చేశారు కాబట్టి నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ ప్రొడక్షన్ హౌస్ లో మంచి స్టార్ కాస్ట్ మంచి ప్రొడక్షన్ హాస్ట్ లో చేయాలని ఉంది ఓకే అండ్ మీరు లైక్ అంటే ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సాంగ్స్ పాడిస్తున్నారు కదా మీ సాంగ్స్ లో మీ బామ్మర్ కాకుండా అదన మంచి సింగర్ అండి అది ఆ బాబర్ కాకుండా కూడా మేము భారించావా ఏమైనా రావళి గారి కుట్టారు ఏమన్నా ఉంది ఏమీ లేదు ఓకే అండ్ సో కమిటీ కుర్రాళ్ళు అంటే బిగినింగ్ నుంచి మనం మీ గురించి నా గురించి ఎక్కువ మాట్లాడేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం మన సినిమా గురించి మాట్లాడదాము సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టిది లైక్ మూవీలో ఎస్పెషల్లీ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లైక్ అంటే ఇప్పుడు ఆ గొర్రెల్ సాంగ్ కానివ్వండి మీన్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క యూనిక్గా మీరు కంపోజ్ చేశారు కదా అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడదాము సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు మీరు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకునే ముందర నేను ఒక చిన్న విషయం అడుతాను హనుమాన్లో టూ సాంగ్స్ ఇచ్చారు కదా మీరు ఆ టూ సాంగ్స్ ఇచ్చింది బాగుంది కాకపోతే హనుమాన్ కి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు చేయలేదు నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశానండి రీల్ వైజ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమ్వేర్ డైరెక్టర్ గారు నేను హిస్ నాట్ ఇన్ సింక్ విత్ మై కైండ్ ఆఫ్ మ్యూజిక్ అని దట్ వాస్ ద ఫీడ్బ్యాక్ దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ ప్రశాంత్ అతను అంటాడు మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ అయితే చాలా బాగుంది బట్ ఈ మ్యూజిక్ నా సినిమాలో నేను ఇది నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాదు నా సినిమాలో నేను పెట్టుకునే టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు అని అంటారు ఆయన సో అక్కడ చిన్న జనరల్ గా ఏంటంటే ఒక జాంబీ రెడ్డి అలాంటివి చూసినప్పుడు సంథింగ్ మ్యూజిక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ కాకపోతే ఇక్కడ హనుమాన్ లో చూసేసరికి మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు హరిసర్ కానీ మేమేమనుకుంటున్నాం అంటే ఈ కమిటీ కుర్రాళ్ళు చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమిటీ కుర్రాళ్ళు ఎంత సూపర్గా వచ్చింది కదా సో ఇంత మంచి మ్యూజిక్ కంపోజర్ హనుమాన్ హనుమాన్లో ఎందుకు వదిలారు అనిపించింది అంతే అదే అండి చిన్న ఇది మ్యూజిక్గా వింటే చాలా బాగుంది బట్ ఇది సినిమాకి ఇది నేను పెట్టుకో ఇది నా కైండ్ ఆఫ్ స్టైల్ కాదు ఇది నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాదు అనేది

తిన్న డిసపాయింట్మెంట్ ఆ ఫిలింతో ఇంకా మిగతా రెస్ట్ అదంతా కలిపి ఇక్కడ అప్లై నాకు ఎస్ అండి అంటే ఈ ఫిలిం లో ఇంటర్వెల్ సీన్కి వచ్చిన అప్లాజ్ ఆ జాతర హోల్ జాతర సీక్వెన్స్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి వచ్చిన అప్లాజ్ ఇస్ లైక్ అంటే హనుమాన్ ఈజ్ అ స్టార్ షెడ్ ఫిల్మ్ అండి చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో కంప్లీట్గా ఎవరు తెలియదు అసలు ఈ ఫిలింలో ఈ ఫిలింకి నా స్కోర్ బాగా బయటగా వెళ్తుంది అనేది ఇట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ రదర్ దాన్ బజ్ వచ్చిన ఫిలింకి మన మన నాకు పేరు రావడం కాకుండా అది అది కూడా ఓకే బట్ ఏమాత్రం బజ్ లేకుండా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమాత్రం స్టార్ లేకుండా స్టార్ యాక్టర్స్ లేరు డైరెక్టర్ లేరు ఎవరూ లేకుండా ఓ స్టార్ మ్యూజిక్ డైటర్ ఎవ్వరూ లేకుండా దానికి ఈ రికగ్నిషన్ రావడం అనేది దట్టు ఆ స్పెషల్ ప్లే ప్లేస్ ఫర్ మ్యూజిక్ అనేది ఇట్స్ ఇట్స్ చాలా పెద్ద థింగ్ అని అనుకుంటున్నాను నేను ఓకే అండ్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు వన్స్ ఈ మ్యూజిక్ అంతా తీసుకున్న తర్వాత సాంగ్స్ మ్యూజిక్ మూవీ అంతా కలిపి సూపర్ వండర్ఫుల్ కాంబినేషన్ అది అయితే మొన్న నేను ఒక చిన్న విషయం గురించి అడుగుతాను మిమ్మల్ని లైక్ అంటే మీరు కంప్లీట్గా మూవీ ప్రమోషన్స్ చాలా రోజుల పాటు చేస్తూ ఆ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మొన్న చిరంజీవి సార్ దగ్గరికి కమిటీ కుర్రాలు మొత్తం వెళ్ళారు మీరు ఎందుకు లేరు అది ఆయన సడన్ గా సాటర్డే రోజు మార్నింగ్ చూసి మధ్యాహ్నం పిలిచానండి కాకపోతే నేను ఫ్రైడే నాకు తెలియదు ఆయన చూస్తున్నారు నా రోజు ఫ్రైడేనే నేను నేను తిరుమలకి వెళ్ళాను దర్శనానికి సో అది అసలు ఎంత ఫీల్ అయ్యానంటే ఆ రోజు నేను అసలు ఛాన్స్ నేను ముందు నుంచి నిహారిక అని అడుగుతుండే చిరంజీవి గారు వస్తారా మన ప్రీ రిలీజ్కి వస్తారా పోనీ ఏమైనా నేను సాంగ్ లాంచ్ చేస్తారా టీజర్ లాంచ్ చేస్తారా ప్రీ రిలీజ్కి వస్తారా సక్సెస్ మీట్కి వస్తారా అని చాలా విసిగించేవాడిని చిన్న అది అది ఎట్లా అది ఎట్లా డైరెక్ట్ కాకుండా వస్తున్నారా అని అడిగే చిరంజీవి గారిని ఆయన మేనరిజం పెట్టి అండి అలా చాలా విసిగించేవాడి తప్పేం లేదు చాలా విసిగించేవాడిని కట్ చేస్తే అదే మెయిన్ దానికి నేను అవైలబుల్ లేను అయ్యో పాపం ఈ స్వామి దర్శనం కుదరలేదా స్వామి మళ్ళీ ఎప్పుడైనా డెఫినెట్ గా నేను సపరేట్ గా వెళ్ళి నీ హారిక ఆమెని సతాయించైనా నేను వెళ్ళి గానీ కలుస్తానండి డెఫినెట్ గా అంటే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి మీరు ఎప్పుడైనా చిరంజీవి గారు మీరు వస్తారు అంటే ఆల్వేస్ వెల్కమ్ అంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూస్తున్నారు మూవీ తెలియదండి యాక్చువల్లీ యాక్చువల్లీ మా ప్రీ రిలీజ్ పిఠాపురంలోనే ఉండేది పవన్ కళ్యాణ్ వస్తారు అనుకుని బట్ ఇట్ గాట్ క్యాన్సల్డ్ లాస్ట్ బట్ ఇప్పుడు సినిమా చూసేంత టైం ఉంది ఆయన సినిమాలే ఆయన చూసుకోరు సో ఇప్పుడు మా సినిమా చూసేంత టైం ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ బట్ చూస్తే బట్ హీ నోస్ ది స్క్రిప్ట్ అండి డైరెక్టర్ గారు ఎప్పుడో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హీ హీ నరేటెడ్ లైన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారు హీ లైక్ డిట్ అండ్ అయితే ఈ సినిమా గురించి అయితే ఐడియా ఉంది తెలుసండి వండర్ఫుల్ అండి లైక్ అంటే అంటే మెగా ప్రొడక్షన్ లో ఒక మంచి మూవీ చేశారు ముందు హనుమాన్ లైక్ అంటే మధ్యలో అయోధ్య సాంగ్ మీకు గట్టిగా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ ఎక్కువ బికాస్ ఎందుకంటే కొడదల ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామికి చాలా మంచి భక్తులు మీరు ఇక్కడ కాంబినేషన్స్ చూసారా అక్కడ అయోధ్య సాంగ్ హనుమాన్ అంటే అంతా కూడా మీకు సంథింగ్ ఆంజనేయ స్వామితో ఫ్రెండ్స్ అనుకుంటా

గట్టిగా చెప్తే ప్రొడ్యూసర్ గారి వైఫ్ ఇంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంతమంది అప్రూవల్ అవన్నీ దాటితేనే ఒక పాట మన మనకి బయటకు వస్తుందండి సో ఎవ్రీ సాంగ్ విల్ గో త్రూ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ హర్డిల్స్ అది రిలీజ్ అయ్యి బయటకు వచ్చిందంటే అది చాలా పెద్ద విషయం అది సో ఎవ్రీ సాంగ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఓన్లీ ఫర్ మీ నాకు ఈవెన్ కమిటీ కుర్రో లో ఆర్ హను హనుమాన్ కూడా ఎంతోమంది దాన్ని అంటే చాలా మందికి నచ్చి నమ్మకం కుదిరి వాళ్ళ నాకు ప్రాజెక్ట్ చెప్పడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అది ఏదైనా ఉన్నాయా లైక్ అంటే ఈ సాంగ్ నాదాకా వచ్చేసేసి ఐ మీన్ నా దాకా వచ్చి ఈ సాంగ్ పక్కకు వెళ్ళిపోయింది ఇవాళ నైట్ వరకు ఈ సాంగ్ నువ్వే అని చెప్పేశారు నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేస్తే వేరే సింగర్ ఉన్నారు అక్కడ అది చాలా కామన్ అండి అది దాని దానికి నేను ఎప్పుడు బాధపడలే ఎప్పుడు బాధపడలేదు సరే బాధపడిన సిచువేషన్ ఏదైనా ఉందా లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాధపడిన సిచువేషనా ఉంటాయి కానీ నేను ఎందుకు నిజంగా ఎక్కువ బాధపడినండి అయితే ఐ డోన్ నో వైతే నేను చాలా చాలా పాజిటివ్గానే తీసుకుంటాను నేను ఎప్పుడు మాక్సిమం ఎందుకంటే అండి ఐ వస్ బిజీ సమ్ ఆర్ అదర్ వే నేను నా ప్రాజెక్ట్స్ చేసుకోవడంలోనో నేను ఎప్పుడు ఖాళీగా లేదు బాధపడడానికి స్కోప్ ఇయ్యనంత ఖాళీగా టైం నిజంగా చెప్తున్నాను అయ్యా నేను ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక పాట పాడడమో ఏదో ఒక వర్క్ వెళ్ళడమో నా వర్క్ చేసుకోవడమో నేను ఎప్పుడు ఫ్రీగా లేను సో మేబీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నేను బాధపడకుండా చేసిందేమో నా వర్క్ నన్ను బాధపడకుండా చేసింది కానీ కొంచెం హనుమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేసుంటే బాగుండేదే అని ఒక్క

కమర్షియల్ సబ్జెక్ట్స్ కమర్షియల్ ప్రాజెక్ట్ దొరకడం చాలా కష్టం అండి ఒక స్టార్ ఒక పెద్ద మంచి బజ్ ఉన్న ఫిలింకో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిలింకో అలాంటివి చేయడం చాలా చాలా కష్టం ఆపర్చునిటీ రావడం కష్టం సో అలా రెండు పాటలతోనే అయిపోయింది అది ఓకే చాలా బాగుంది అనుదీప్ గారు లైక్ అంటే మీ జర్నీ చాలా బాగుంది లైక్ టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు మధ్య మధ్యలో చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా అనుదీప్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పేసి ఈ కంపెనీ కుర్రాలతో మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకున్నారు ఈ విషయం ఆల్ ది బెస్ట్ అండి అనుదీప్ అనే పర్సన్ ఇంకా చాలా చాలా పెద్ద మూవీస్ చేయాలి కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయాలి ఇటు సింగర్ అటు మ్యూజిక్ కంపోజర్ గాను చాలా బిజీ అవ్వాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి